మూడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము యువదీకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి మతి వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై వచనాన్ని చదువుకుందాము అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరికే దీవించునుగాక ప్రభునందు ప్రియమైన వర్లరా ఏసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆ మేన్ దేవుని వాక్యంలో మనము విశ్వాసము ద్వారా కదిలించలేనటువంటి ఆటంకాలు కానీ తొలగిపోలేనటువంటి పరిస్థితులు కానీ ఏమీ లేవు అనే విషయాన్ని మనం గమనించగలము ముఖ్యంగా విశ్వాసము ఎంత గొప్పదో విశ్వాసము ద్వారా ఎంత శక్తివంతమైన కార్యములు జరగగలవో ప్రభు మాటను బట్టి మనము తెలుసుకుంటున్నాము ఇక్కడ విశ్వాసము ఆవగించతో ప్రభు పోల్చి ఉన్నారు అనగా చిన్న విశ్వాసము కూడా శక్తివంతంగా మార్చబడుతుంది అని మనకు ఉంది ఇది విశ్వాసం యొక్క స్వభావాన్ని శక్తిని తెలియచేయడానికి ప్రభు వాడినటువంటి ఒక రూపకము ఆవగించనే ప్రభు ఎందుకు ఎన్నుకున్నారు అనంటే అది విత్తనాలలో చిన్నది అనే విషయం మనకు బైబిల్ తెలియచేస్తుంది అయితే అది నాటబడినప్పుడు పెద్ద చెట్టుగా మారుతుంది అని కూడా ప్రభు చెప్పారు అనగా ఈ వృద్ధి ప్రక్రియ అంతా కూడా మన విశ్వాసం యొక్క ప్రయాణాన్ని తెలియచేస్తూ ఉంటుంది మన విశ్వాస ప్రయాణము ఎలా సాగుతుంది అనే పరీక్ష కూడా మనము ప్రశ్న కూడా కలిగి ఉండడానికి సహాయపడుతూ ఉంది పిల్లల పరిశుద్ధ గ్రంథములో పర్వతములు అనబడేటువంటివి కొన్ని పర్యాయములు జీవిత సవాళ్లకు ఆటంకాలకు సూచనగా కనబడుతూ ఉన్నాయి వాటిని గురించినటువంటి వివరణ ఎన్నో సంగతులు పరిశుద్ధ గ్రంథములో మనకు కనిపిస్తూ ఉంటుంది విశ్వాసము ద్వారా జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాళ్లను అడ్డంకులను కూడా మనము అధిగమించవచ్చు అనే సత్యాన్ని మనకు బయలుపరచబడుతూ ఉంది చాలా పర్యాయములు ప్రియులారా విశ్వాసాన్ని కలిగి ఉన్న మనము విశ్వాసులముగా పిలువబడుతున్నటువంటి మనము విశ్వాసం యొక్క శక్తిని సరిగ్గా గ్రహించినందుచేత పరిస్థితులకు సవాళ్లకు అడ్డంకులకు కలవరపడిపోతూ ఉంటాము వాటిని చూసి చాలా కృంగిపోతూ ఉంటాము కానీ ప్రభు చెప్పినటువంటి మాటలు గమనించినట్లయితే మార్కుస్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు ఎవడైనా ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగును అని నమ్మినడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలనో పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అదే ఇక్కడ జ్ఞాపకం చేపడుతున్న మాట మీరు నమ్మండి మీరు నమ్మిన ప్రకారంగానే మీకు కలుగుతుంది అని ప్రభు చెప్పారు మనం నమ్మవలసింది దేవుని పట్ల దేవుని కార్యాల పట్ల దేవుని శక్తి పట్ల నమ్మకాన్ని మనము అభివృద్ధి చేసుకోవాలి అంతేగాని మన పరిస్థితులను లేక వాటి యొక్క తీవ్రతను వాటి యొక్క ప్రభావాన్ని కానే కాదు ప్రియులార విశ్వాసము ద్వారా మనం నేర్చుకునేటువంటి అద్భుతమైన కార్యాలలో ఒక కార్యం ఏమిటినంటే అది లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము ఆరవ వచనము ప్రభు చెప్తున్నారు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పిగిలింపబడి సముద్రములో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును పిల్లల విశ్వాసము క్రియాశీలకమైనది అంతేగాని నిష్క్రియమైనది మాత్రం కానే కాదు అనగా అది క్రియతో కూడినటువంటిదే విశ్వాసము పత్రికలో వ్రాయబడింది విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతము అనే వాక్యములో చెప్పబడింది అంటే విశ్వాసము క్రియతో నింపబడినప్పుడు దాని శక్తిని దాని ప్రభావాన్ని కూడా మనం చూడగలుగుతూ ఉంటాము విశ్వాసము మరియు క్రియ వీటి మధ్య గొప్ప అనుబంధాన్ని మనం చూడగలుగుతూ ఉంటాము మీరు గమనించండి విత్తనం గొప్పదే అయితే ఆవగించను నాటితేనే తప్ప అది ఎదగదు మనము మంచి విత్తనాన్ని కలిగి ఉండి అది భూమిలో నాటబడకపోతే గనక అది ఎలా ఫలిస్తుంది అది ఎలా చెట్టుగా మారుతుంది విత్తనం విత్తనంగానే ఉంటుంది మన చేతిలో ఉంటే కానీ అదే భూమిలో నాటితే గనక అది ఎదగడం ప్రారంభిస్తూ ఉంది అలాగే మన విశ్వాసం కూడా క్రియాత్మకమైనదైతే అప్పుడు మనము అట్టి విశ్వాసము ద్వారా గొప్ప పర్వతాలను కూడా కదిలించగల శక్తిని మనం పొందుకుంటూ ఉంటాము చాలాసార్లు మన విశ్వాసాన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేయట్లేదు విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాము కానీ ఒక క్రియకు కూడా మనం పూను ఒక కార్యానికి కూడా మనం దాన్ని ఉపయోగించడానికి మనం పూనుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు కాబట్టి స్నేహితులరా మన విశ్వాసాన్ని ఆచరణలో పెట్టినప్పుడు దాని ద్వారా మనము గొప్ప కార్యాలను చూడగలుగుతూ ఉంటాము బెతెస్తా కోనేటి దగ్గర ఒక వ్యక్తి అనేక ఎంతో కాలంగా నడవలేని స్థితిలో ఆ స్థలంలో పడి ఉన్నాడు ఏసయ్య ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పిన మాట ఏమిటినంటే నీవు స్వస్థపడ గూర్చున్నావా అని అడిగారు అతను చెప్పాడు నాకెవరూ లేరు ప్రభ ఈ కోనేటిలో దేవదూత నీళ్లను కదిలిస్తున్నప్పుడు అందరూ కూడా మొదటి వెళ్ళిపోతున్నారు కానీ నాకు నాకెవరూ లేనందుచేత నా బలహీనతను బట్టి నేను వెళ్ళలేకపోతున్నాను అని చెప్పాడు అప్పుడు ప్రభు అతనితో మాట్లాడారు నీవు లేచి నీ పరిపెత్తుకొని వెళ్ళు అని ఇక్కడ గమనించండి ప్రభు అక్కడ ఉన్నారు బలహీనత తన జీవితంలో ఉంది తాను స్వస్థత పొందాలి అని అనుకుంటున్నాడు అయితే ఆ అద్భుతమైన కార్యము అసాధ్యము అనుకుంటున్నటువంటి ఆ గొప్ప కార్యము తన జీవితంలో చూడాలి అని అంటే ప్రభు మాట తాను నెరవేర్చాలి ప్రభు చెప్పినట్లుగా తాను చేయడానికి ప్రయత్నం చేయాలి విశ్వాసం ఉంది క్రియ కూడా కావాలి ఎప్పుడైతే ప్రభు లేచిని పరిపెత్తుకుని వెళ్ళు అని అన్నారో అతడు ప్రభు అని నేను నడవలేను కదా నేను ఎలా నా పరిపెత్తుకుని వెళ్తాను అని చెప్పలేదు ప్రభు చెప్పారు నమ్ముతున్నాడు క్రియ చేశాడు లేవడానికి ప్రయత్నం చేశాడు లేవగలిగాడు తన పరుపు తీసుకున్నాడు ఎత్తుకుని బయలుదేరాడు అద్భుతమైనటువంటి కార్యము కనుక స్నేహితుడ ప్రియ సహోదరి ప్రభుని విశ్వాసం ఉంచుతున్నాము ప్రభు చేస్తారు అనేటువంటి నమ్మకం మనం కలిగి ఉంటున్నాము ఏసయ్య నా జీవితంలో మేలు చేస్తారు అనేటువంటి విషయాన్ని కూడా ఎరిగిన వారముగా ఉన్నాము అయితే ఎంతవరకు మనము విధేయత చూపిస్తున్నాము ఎంతవరకు విశ్వాసానికి తగినటువంటి క్రియ మన జీవితంలో కనిపిస్తుంది కనుక అద్భుతం మనం ఎప్పుడు చూస్తాము అనంటే దేవుని శక్తిని మనం ఎప్పుడు కనుగొంటాము అనంటే విశ్వాసము శక్తివంతంగా ఎప్పుడు మారుతుంది అనంటే మనము క్రియ చేసినప్పుడు మాత్రమే అంత మాత్రమే కాదు కానీ పౌలు గారు కొరందీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము రెండవ వాక్యంలో ఇలా చెప్పారు ప్రవచించు కృపావరము కలిగి జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను కొండలను పిగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడను ప్రేమ లేకపోతే వ్యర్థత అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అంటే విశ్వాసము పనిచేయడానికి తప్పనిసరిగా ప్రేమను కలిగి ఉండాలి విశ్వాసం యొక్క శక్తిని చూడాలి అని అనుకుంటే ప్రేమ మన జీవితంలో తప్పకుండా ఉండాలి మనం ముందు భాగంలో విశ్వాసం యొక్క శక్తిని కనుగొనడానికి క్రియ ఎంత అవసరమై ఉన్నదో ఈ భాగంలో విశ్వాసమును చూడడానికి విశ్వాసము యొక్క గొప్ప కార్యాలను చూడడానికి ప్రేమ కూడా అంతే అవసరము ప్రేమ అనేది సహరవంతమైనటువంటి నేల లాంటిది అని భక్తులు చెప్తూ ఉంటారు ఒక విత్తనం పెరిగి పెద్దదై అది చెట్టుగా మారాలి అంటే మంచి నేలల్లోనే దాన్ని నాటాలి మంచి నేలలో ఆ విత్తనాన్ని విత్తడం ప్రారంభించాలి బంజర భూమిలో గనక ఆ విత్తనాన్ని విత్తితే విత్తనం వ్యర్థమైపోతుంది అలాగే మన హృదయం బంజర భూమిగా ఉండకూడదు ప్రేమ అంటే అది మెత్తటి అనుభవాన్ని చూపిస్తుంది ప్రేమ లేనితనం అనేది కఠినత్వాన్ని చూపిస్తూ ఉంది కనుక మన హృదయం అనే నేల ప్రేమ చేత మెత్తటి చేయబడితే గనక మంచిగా మార్చబడితే గనక సారమైనటువంటి నేలగా మార్చుకోనగలిగితే గనక అప్పుడు అందులో వేయబడినటువంటి విత్తనము చాలా అద్భుతంగా ఫలిస్తుంది చాలా చక్కగా అది ఎదుగుతుంది కనుక ప్రియులారా ఈ నేల అనబడేటువంటి విశ్వాసము లేకపోతే ఈ ప్రేమ అనబడేటువంటి నేలలో విశ్వాసము అని ఆవగించలాంటి విత్తనాన్ని మనం వెత్తినప్పుడు అది పెరిగి గొప్పగా మార్చబడుతుంది దాని శక్తిని మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాము కాబట్టి విత్తనం బీడుబారినటువంటి నేలలో ఎలాగైతే పెరగదో ప్రేమ లేనటువంటి విశ్వాసం కూడా వ్యర్థమైపోతూ ఉంది అది ఏమాత్రం కూడా ప్రయోజనకరంగా కనిపించదు ఎంత ఎన్నోసార్లు విశ్వాసానికి తగినటువంటి ప్రతిఫలము క్రియను మనం ఎందుకు చూడలేకపోతున్నామనంటే దైవీకమైన ప్రేమ మనలో లేనందు చేతనేమో అందుకనే పౌలు గారు చెప్తా ఉన్నారు ప్రవచించే కృపావరం ఉన్న మర్మములన్నీయు ఎరిగి ఉన్నా కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము కలిగి ఉన్న ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అని చెప్తా ఉన్నారు అవునండి ఒకసారి ఆలోచన చేద్దాం గొప్ప విశ్వాసం మన దగ్గర ఉండొచ్చు కానీ ప్రేమ గొప్పగా ఉన్నదా లేదా ఉన్నతమైన విశ్వాసాన్ని కలిగి ఉండొచ్చు క్రియ ఉన్నదా లేదా అనేది చూసుకోవాలి ప్రభు చెప్తున్నారు అప్పుడు అనగా విశ్వాసము కలిగి క్రియను కొనసాగిస్తే కొండలు కూడా పికిలించబడతాయి విశ్వాసము కలిగి ప్రేమను చూపించగలిగితే మన జీవితంలో అసాధ్యమైనది ఏది కూడా ఉండదు దేవుని శక్తిని మనం చూస్తాము దేవుని కార్యాలు మన జీవితంలో కనుగొంటాము ప్రియ దేవుని కనుక మన విశ్వాసం ఎంత చిన్నదిగా అనిపించినా కూడా జీవితంలో ఎదురైనటువంటి ప్రతి సవాళ్లను కూడా అధిగమించడానికి సామర్థ్యం కలిగి ఉంది అని మనం ఎన్నడూ మర్చిపోవద్దు కొంతమంది అంటారు మేము చిన్న విశ్వాసం కలిగిన వారు అండి విశ్వాసం చిన్నదే ఎందుకంటే ప్రభువు చెప్పారు గోధుమ గింజ లేక ఆవగించ అని చెప్పి కనుక విశ్వాసము చిన్నదే కావచ్చు కానీ అది గొప్ప కార్యాలను చేయడానికి శక్తి కలిగినది ప్రతి సవాలును ఎదుర్కొనడానికి శక్తి కలిగినది ప్రతి ఆటంకాలను అడ్డులను తొలగించడానికి శక్తి కలిగినది అందుకనే ప్రియులారి ఉదయకాలం వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఆటంకాలను చూసి కలవరపడవద్దు వ్యతిరేకతలను చూసి కలవరపడవద్దు సంభవిస్తున్నటువంటి అనేకమైన పరిస్థితులను చూసి కలత చెందొద్దు కానీ కలిగిన ఆ చిన్న విశ్వాసాన్ని క్రియ ద్వారా కొనసాగిస్తే అద్భుతాలు చూస్తాము కలిగిన ఆ విశ్వాసాన్ని ప్రేమతో ఉపయోగించడం ప్రారంభిస్తే కనుక ప్రేమ కలిగి దాన్ని వాడడం ప్రారంభిస్తే కనుక దేవుని శక్తి మనం కనుగొంటాము ప్రియ దేవుని బిడ్డ కనుక శిష్యులు అడిగినట్లుగా ప్రభువ మా విశ్వాసమును అభివృద్ధి చేయండి మా విశ్వాసమును అభివృద్ధి చేయండి అని మనము కూడా ప్రార్థించవలసిన వారమై ఉన్నాము అయితే మనం చేసుకోవలసిన పరిశీలన ఏమిటినంటే నేను క్రియతో విశ్వాసాన్ని కొనసాగిస్తున్నానా ప్రేమ కలిగి విశ్వాసాన్ని కొనసాగిస్తున్నానా లేదా అని మనం చూసుకుందాం కాబట్టి ప్రియులరా విశ్వాసము శక్తివంతమైనది దేవుని పట్ల మనం కలిగి ఉన్న విశ్వాసము ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు అని తెలుసుకొని స్థిరంగా క్రియ ద్వారా స్థిరంగా ప్రేమ ద్వారా మనం కొనసాగినప్పుడు దేవుని కృపను పొందుతాము దేవునికి మహిమకరంగా జీవిస్తాము దేవుని సన్నిధి మనకు తోడేయుండును గాక ఆ మేన్ పరిశుద్ధమైన మా తండ్రి యస్సు ప్రభావ మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ఈ వేకవచ్చామున మా ప్రభ మీ సన్నిధులు చేరిన మమ్మలను జ్ఞాపకం చేసుకుని మా ఆయుష్కాలమును పొడిగించి మా ప్రభావ మీ శ్రేష్టమైన మాటలతో మమ్మలను దర్శించినందుకు మీకు వేలాదిగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు కొండలు కూడా పిగిలించబడతాయి అని చెప్పారు అవునాయన కొండలను కూడా పిగిలించగలిగినటువంటి గొప్ప విశ్వాసాన్ని మాకు మీరు దయచేశారు అతి విశ్వాసాన్ని మా ప్రభా క్రియ ద్వారా మేము కొనసాగించి అద్భుతమైనటువంటి మీ శక్తిని చూడగలిగే భాగ్యమును ప్రేమ కలిగి కొనసాగించి మీ గొప్ప కార్యాలను పొందగలిగేటువంటి భాగ్యమును మాకు ప్రసాదించండి ఎంతమంది మీ ప్రియ బిడలు ఈ సత్యాన్ని తెలుసుకొని ఉన్నారు గ్రహిస్తూ ఉన్నారు ప్రభా మీ వాక్య ప్రకారంగా నడుచుకోవడానికి సహాయం చేయండి వారి జీవితాల్లో ఎదురవుతున్నటువంటి ప్రతి పరిస్థితి నుండి కూడా మీ గొప్ప సహాయము చేత వాటిని అధిగమించడానికి మీరే కృప చూపించండి నాయన ప్రతి ఒక్కరి జీవితంలో నెమ్మది సమాధానం అనుగ్రహించండి ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధి బాధలతో మా ప్రభ అనేక సంవత్సరాలుగా కలుగుతున్నటువంటి సమస్యలతో సతమతమైపోతున్నటువంటి బిడలు మా తండ్రి మీరు ఆదుకొనమని వేడుకుంటున్నాను మా ప్రభ ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నటువంటి కొరతలన్నీ తీర్చండి నాయన వారికి మేలు చేయమని ప్రాంతం చేస్తున్నాను తండ్రి మీకు స్తోత్రాలు అలాగే మా ప్రభ ప్రతి ఒక్కరూ ఏ మేలైతే వారి జీవితంలో జరగాలని వారి కుటుంబంలో చూడాలని వారి బిడల జీవితాల్లో కలగాలని మా ప్రభా మీ పట్ల విశ్వాసముతో కనిపెడుతున్నారు వారి విశ్వాసమునకు తగినటువంటి ప్రతిఫలము దయచేయమని వేడుకుంటున్నాను దైవచే దీవించము నాయన వారు చేస్తున్న పరిచయలు వారిని బలపరిచి వాడుకోనండి వారి కుటుంబాలను బిడలను ఆశీర్వదించండి సమస్త మహిమ మీకే చెల్లిస్తూ ఏసు నామమును వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధ ఆత్మతు ఏకదేవుని సన్నిధి సదాకాలం మనందరికీ నీ తోడై ఉండును గాక